నమస్కారం, ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలంలోని శెట్టిపల్లిలో ఎన్నికల్లో 500 మెజారిటీ ఇస్తే తప్పకుండా మీ గ్రామం చెరువుకు నీళ్లు తెస్తామని, మంత్రాలకు చింతకాయలు రాలేవు అంటూ స్థానిక ప్రజలు సూచించారు. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి మరియు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ప్రజలతో ఓట్లు అభ్యర్థించారు. పేదోళ్లకు అండా ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండ, కదిలి రార కలిసి రార గొప్ప మలుపుకై, నవచరితను రాయా సవితక్క పిలుపుకై, కదలి రార కలిసి రార గొప్ప మలుపుకై, నవచరితను రాయా సవితక్క పిలుపుకై, పెనుగొండ పులిబిడ్డ మన సవితక్క, కేసు వాళ్ళ దురాగతాలు ఎండ కడతానని భయపడిపోయేసి రాకూడదని చెప్పారు. వాళ్ళకి ఇంకా పోలీసులు కూడా వదిలేసుకోగలిగితే, కానీ నేను కూడా మంచిది కాదులే వదిలేదు, ఊర్లో గొడవలదని నేను అక్కడికి వెళ్ళిపోయినా. తర్వాత 2014 ఎన్నికల ముందు మీ గ్రామంలోకి వచ్చి అక్కడికే వచ్చా, స్టేట్ బ్యాంక్ దగ్గర ఆ స్థలం దగ్గర మాట్లాడా. మాట్లాడి ఒకటే చెప్పా, నేను వచ్చినప్పుడు మీరు ఆపారు, మీ ప్రభుత్వంలో బ్రిడ్జ్ అయితే కాలేదు, తెచ్చుకోలేదు, మీకు యోగ్యత లేదు, శక్తి లేదు. కానీ నేను ఒకటే తొడగొట్టి చెప్పిన, నేను 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, శాసనసభ్యుడిగా వస్తా. అయితే 14 ఎన్నిక అయిన తర్వాత బ్రిడ్జ్ అనేది మంజూరు చేసి 2019 ఎన్నికల్లో ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వస్తా, ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వచ్చి ఓట్లు అడుగుతా. మీకు రోషం ఉంటే ఆ రోజు ఆ బ్రిడ్జ్ చేసిన దానికన్నా ఓట్లు వేయండి ఆ పెద్ద మనుషులు. అంటే మొన్న కూడా 230 ఎలా అభివృద్ధి చేసిన దానికి 230 ఓట్లు మైనస్ తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు కూడా చెప్తామన్నా సవిత ఏం చెప్పిందంటే, నీళ్ళు ఇచ్చేది మేమో, ట్రాన్స్ఫర్ ఇచ్చేది మేమే అని. ఊరికే చింతకాయలు రాలేదు. 230 మెజారిటీ తీసుకురాండి. 230 మైనస్ 230 ప్లస్ చేయండి. ఈ ఊరు చెరువుకి నీళ్లు తీసుకొని వస్తాం, మాట మాటగా ఉంటాం. అయితే తిరిగా 200 మైనస్ తీసుకొచ్చే మాత్రం చేసే కాదు. మేము అభివృద్ధి చేసేది ఓట్లు మాత్రం వాళ్ళకి వేసేదా? ఏమా ఇంకా ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ మరి రెడ్డి సోదరులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ రోజు తినండి రోజుతా. మరి రెడ్లు ఏమనుకున్నారంటే, మా జగన్మోహన్ రెడ్డి వస్తే అంతా మాదే జరిగిపోతుంది, మేము కాలర్ ఎగరేసి తిరిగి వచ్చా అని చెప్పారు. మీకు వాలంటరీకి ఉన్నటువంటి యోగ్యత కూడా ఈరోజు రెడ్లికి లేదు. మీ గ్రామం మేమేమన్నా హాని చేసామయా? రెడ్లికి ఏమైనా ఇబ్బంది చేసామయా? మేము ఏమో ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళినాము, కాబట్టి రెడ్లు కూడా ఆలోచన చేయండి. మేము గౌరవం ఇచ్చాం, రేపు భవిష్యత్తులో కూడా గౌరవాన్ని ఇస్తాం. మీకు కూడా మాకు కూడా మా పార్టీలోకి వస్తే మీకు కూడా న్యాయం చేస్తాం, మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అది మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి. కాబట్టి మీరు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎట్లా మీకు వచ్చేది తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు గాలి తోలుతాం తెలుగుదేశం, ఆ గాలి లేకొస్తే మీరు కూడా ఒక ఒడ్డుకు చేరుతారు, ఎదురీతో కొట్టుకొని వెళ్ళిపోతారు. అది కూడా గ్యారంటీకి చెప్తాం. అర్థమైందా? పని చేసేది మేమే, పని చేయించేది మేమే, ప్రజలకు అండగా ఉండేది మేమే. మేము ఎక్కడ దౌర్జన్యాలు చేయాల, ఎక్కడ ఇబ్బందులు పెట్టలా, ఎవరికి కష్టాలు నష్టాలు పెట్టలా. ఆ విధంగా ఉంటుంది మా అడ్మినిస్ట్రేషన్. మా నాయకుడు మాకు నేర్పించినటువంటి ఏది సంస్కారం. మేము కుసంస్కారంగా ఎక్కడ వ్యవహరించలేదు, భవిష్యత్తులో కూడా సంస్కారంగా వ్యవహరిస్తాం. మీకు మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా తీసుకొని వస్తాం, అభివృద్ధి చేస్తాం.